ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పూజా రూమ్కి సంబంధించి, అదేవిధంగా కిచెన్కి సంబంధించి ఏ విధంగా ఉండాలి, లేదంటే రెండింటిని ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూజా రూమ్ బ్యాక్ సైడు కిచెన్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, యూటిలిటీ ఏరియాస్ రావచ్చా లేదా, ఇటువంటి అంశాల గురించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే పూజా రూమ్కి సంబంధించి వంటగదికి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. మొదటిగా పూజా రూమ్లో ప్లాట్ఫామ్కి సంబంధించి చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే పాలరాశితో కావచ్చు, టైల్స్తో కావచ్చు, పూజా రూమ్లో ఒక గట్టులాగా ఏర్పాటు చేసుకొని ఒక ప్లాట్ఫామ్ లాగా తీసుకొని ఆ ప్లాట్ఫామ్ మీద పటాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అటువంటి వాళ్ళు మాత్రం అటువంటి స్ట్రక్చర్స్ ఏమీ ఏర్పాటు చేయకుండా వుడ్లో మీకు చెక్కతో ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. చేసుకుంటే కింద మీకు పూజకి సంబంధించినటువంటి యూటిలిటీ అంతా వస్తుంది. దీపారాధన సామాగ్రి కావచ్చు, పూజా ద్రవ్యములు కావచ్చు, అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. పైన వచ్చేసి దేవుడి పటాలు మీరు ఏర్పాటు చేసుకోవడం ద్వారా అక్కడ మనకి దోషం ఏర్పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా చాలామందికి ఉన్నటువంటి డౌట్, ఇది కూడా మీకు క్లారిఫై అయిపోయింది అనుకుంటున్నాను. తర్వాత ఇంకా చాలామందికి ఉండేటువంటి డౌట్ ఏంటంటే షింక్కి తర్వాత గోడకి మధ్యలో ఒక రెండు అడుగులో లేదంటే 2.5 అడుగులో 3 అడుగులో గ్యాప్ ఇస్తూ ఉంటూ ఉంటారు. మోస్ట్లీ 3 అడుగులు వచ్చినప్పుడు సపరేట్గా పూజా రూమ్ తీసుకుంటూ ఉంటారు, లేదంటే 2 అడుగులు వచ్చినప్పుడు ఏం చేస్తుంటారంటే ఇక్కడ ఈ విధంగా రేపర్ ఏర్పాటు చేస్తారు. రేపర్ ఏర్పాటు చేసి ఇదంతా కూడా ప్రైవసీగా సపరేట్గా ఉండేటట్టుగా ఒక పూజా రూమ్ ఫీలింగ్ వచ్చేటట్లుగా ఏర్పాటు అనేది చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. షింక్కు సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా ఇటువైపు ఏమి దొరలకుండా లేదంటే అవన్నీ కూడా ఇటువైపు రాకుండా మీరు జాగ్రత్త మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మామూలుగా అయితే షింక్కు సంబంధించి పూజకు సంబంధించి అంతా కలిపేశారు. ఇక్కడ మీరు ఒక 2 అంగుళాలు 3 అంగుళాలు సపరేట్గా గ్యాప్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరు స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవచ్చు. షింక్కు సంబంధించి పూజకు సంబంధించి మధ్యలో ఒక 2 ఇంచెస్ కావచ్చు, 3 ఇంచెస్ కావచ్చు గ్యాప్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. చేసుకొని ఈ విధంగా మీరు పూజకు సంబంధించి చిన్నది ఏర్పాటు అయితే చేసుకోవచ్చు వంటగదిలో. తర్వాత జనరల్గా అందరూ కూడా ఓపెన్ కిచెన్స్లో పూజా రూమ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేస్తుంటారంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినటువంటి స్ట్రక్చర్ని తీసుకోవడానికి దాదాపుగా ప్రయత్నిస్తూ ఉంటూ ఉంటారు. ముందు కిచెన్లోకి వెళ్ళేటప్పుడు ఎదురుగా పూజా గది ఉంటుంది, మళ్ళీ రైట్ సైడ్ తిరగంగానే మొత్తం కూడా కిచెన్కి సంబంధించినటువంటి ఏరియా ఉంటుంది. అయితే కొంతమంది ఏం ఆలోచిస్తూ ఉంటారంటే ఈ పూజా రూమ్కి ముందు వచ్చినటువంటి ఈ ఏరియాని బ్యాక్ సైడ్ మనం ఏమైనా యూటిలిటీగా వాడుకోవచ్చా కిచెన్కి సంబంధించి అని చెప్పేసి కూడా చాలామందికి ఆలోచన ఉంటుంది. అదేవిధంగా కొంతమంది కిచెన్ ప్లాట్ఫామ్స్ అటువైపుగా తీసుకొని వెళ్ళడం ఇట్లాంటివి చేస్తుంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పూజా రూము తర్వాత కిచెన్ ఇవి రెండు కూడా పక్క పక్కనే ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇక్కడ ఏం చేశారంటే మీరు అబ్జర్వ్ చేస్తే ప్లాట్ఫామ్ వచ్చేసి పూజా గది బ్యాక్ సైడ్ దాకా వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదంతా కూడా లెంత్లో పూజా రూమ్ని తక్కువగా తీసుకొని ఆ బ్యాక్ సైడ్ వచ్చేటువంటి ఏరియాని ఇందాక నేను మీకు ఇమేజ్లో చూపించినటువంటి ఏదైతే మనకి పాసేజ్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాని పూజ గది బ్యాక్ సైడ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత అదంతా కూడా యూటిలిటీగా వాడుకునేటువంటి ఏర్పాటు చేశారు. ఈ ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి విండో ఏదైతే ఉంటుందో ఈ విండోలోకి ఈ పూజ గది దక్షిణం కూడా ఏదైతే ఉంటుందో ఇది హిట్ అవుతుంది. ఇక్కడ మనకి పాదదోషాలు కావచ్చు, వెన్ను దోషాలు కావచ్చు ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ మీరు ఎట్టి పరిస్థితులు కూడా ఏర్పాటు చేసుకోకూడదు. ఒకవేళ మీకు ప్లేస్ తక్కువగా ఉంది అని అంటే ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఈ విధంగా సపరేట్గా అయినా సరే పూజను మీరు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. తప్పితే ప్రత్యేకంగా గది కావాలి, చిన్న గది అయినా పర్వాలేదు, ఊరికే మనిషి లోపలికి వెళ్ళి దండం పెట్టుకుంటాము అని చెప్పేసి ఈ విధంగా 2 అడుగులో లేదంటే 2.5 అడుగుల్లోనో పూజ రూమ్ ఏర్పాటు చేసుకొని అసలు మనిషి పూజ గదిలో కూర్చోకుండా అనవసరంగా ఒక గది ఏర్పాటు చేసుకొని స్ట్రక్చరల్గా దోషం ఏర్పడేలాగా అయితే మీరు చేసుకోవద్దు. అవకాశం ఉంటే రూమ్ తీసుకోండి, ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి, ఓపెన్ కిచెన్ లాగా తీసుకోండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి. మీ సందర్భానుసారంగా వాటిని ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అవకాశం లేనటువంటి సందర్భంలో ఈ విధంగా అయినా సరే
పూజనికి పూజకి సంబంధించినటువంటి సపరేట్గా ప్రైవసీగా ఉండేలాగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కిచెన్కి సంబంధించి పూజకి సంబంధించి మీకు ప్లేస్ ఎక్కువ ఉండింది. పూజ రూమ్ బ్యాక్ సైడ్ కూడా మనం యూజ్ చేసుకోవాలి ఏరియా అని అనుకుంటే జనరల్ ప్లాన్ వ్యూలో మనకి కిచెన్ పూజ ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్రంట్ ఏదైతే వచ్చిందో ఈ పాసేజ్ని మనం బ్యాక్ సైడ్ యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ విధంగా స్ట్రక్చర్ అంతా కూడా మార్చుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ వచ్చినటువంటి ఎంట్రన్స్కి హాల్ అరేంజ్మెంట్కి చేంజెస్, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ఎంట్రన్స్కి హాల్లో వచ్చినటువంటి చేంజెస్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్కి సంబంధించి అన్నీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. పూజా రూమ్కి సంబంధించి వంటగదిలో నుంచే మీరు ఎంట్రన్స్ తీసుకోండి. అదేవిధంగా పూజకి సంబంధించి వంటగదికి ఇక్కడ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ గ్యాప్ని సపరేట్గా రూమ్ లాగా చేసి ఫుడ్ స్టోరేజ్ మనకి ఆహార పదార్థాలకు సంబంధించి నిల్వకు సంబంధించి ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. తప్పితే కిచెన్కి సంబంధించి వాష్ ఏరియా లాగా వస్తుంది అని చెప్పేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆలోచించొద్దు. లేదంటే షింక్ ఏరియా మొత్తం ఇక్కడ మేము ఏర్పాటు చేసుకొని కిచెన్కి సంబంధించినటువంటి వేస్ట్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవడానికి వాటికి ఉపయోగపెట్టుకుంటామంటే మాత్రం అక్కడ మనకి చాలా కష్టమవుతుంది. ఆ విధంగా మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకోకూడదు. మీకు అవకాశం ఉన్నదాన్ని బట్టి పూజా రూమ్కి సంబంధించినటువంటి డోర్ని హాల్లో కూడా తీసుకోవచ్చు. అది సందర్భానుసారంగా ప్లాన్కి అనుగుణంగా ఉన్నదాన్ని సిచ్యువేషన్ బట్టి మనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా పూజా రూమ్కి బ్యాక్ సైడ్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యూటిలిటీ ఏరియాస్ కావచ్చు. యూటిలిటీ ఏరియాస్ అంటే మోస్ట్లీ ఈ అంట్లు దోమేదానికి సంబంధించి వీటికి సంబంధించి జనరల్గా పూజా రూమ్కి బ్యాక్ సైడ్ క్యారిడార్స్ వస్తుంటాయి, మనకి మెట్లు వస్తుంటాయి. అక్కడ మనం తీగలు కట్టుకొని దండాలు పెట్టేసుకొని బట్టలు ఆరేసుకుంటుంటాం, అది వేరే విషయం. అది వచ్చి ఆ యూటిలిటీ వేరే, ఇక్కడ ఈ యూటిలిటీ వేరే. కాబట్టి యూటిలిటీ ప్రత్యేకంగా వాష్ ఏరియా, కంప్లీట్ వాష్ ఏరియా, కంప్లీట్గా కిచెన్కి సంబంధించినటువంటి వేస్ట్కి సంబంధించినటువంటి వాష్ ఏరియా, ఈ విధంగా మీరు పూజా రూమ్ బ్యాక్ సైడ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏర్పాటు చేయడానికైతే ప్రయత్నించవద్దు. ఓవరాల్గా మీరు ఈ వీడియోలో పూజా రూమ్లో ప్లాట్ఫామ్ ఉండాలా లేదా, అదేవిధంగా షింక్ పక్కన చిన్న ప్రైవసీగా అయినా పర్వాలేదు పూజా రూమ్ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, పూజా రూమ్ బ్యాక్ సైడ్ వచ్చేటువంటి ఏరియాని ఏ విధంగా వాడుకోవాలి అనేటువంటి విషయాలకు సంబంధించి అర్థం చేసుకున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.